విద్యార్థులు చదువుతో పాటు ఆటలకు టైం కేటాయించాలన్నారు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ మల్క కొమ్మయ్య. గండిపేట పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో మల్క లక్ష్మి మెమోరియల్ స్విమ్మింగ్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో 32 స్కూల్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటు సర్టిఫికెట్స్ ఇచ్చారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలన్నారు స్విమ్మర్ శ్యామల గోళి. పార్టిసిపేట్ చేయటము, పిల్లలందరూ కూడా మెడల్స్ ఎర్న్ చేయటం చాలా బాగుంది. ఇంకా కొంచెం అంటే ఇది స్విమ్మింగ్ని ఒక అవేర్నెస్గా తీసుకురావడానికి నేను ముందుకొస్తున్నాను. దీనికి పల్లవి గ్రూప్ నాకు సపోర్ట్గా నా వెనక నిలబడటం నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లల్ని ఒక ఇది ఒక స్పోర్ట్గా మాత్రమే కాకుండా సర్వైవల్ స్కిల్ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ స్కిల్గా కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పల్లవి గ్రూప్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్కి అభినందనలు. ఏమన్నా అయితే కూడా ఆ ఛాన్స్ ఆఫ్ యూనో ఆ లైఫ్ని సేవ్ చేసుకోగలగాలని చెప్పి మేము స్టూడెంట్స్కి అది ఒక కంపల్సరీ స్పోర్ట్ లాగా అన్ని స్కూల్స్లో తీసుకోవడం అయింది. దానికి భాగంగా ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళ స్విమ్మింగ్ కాంపిటీషన్ తీసుకోవడం అయింది. అండ్ ఇవాళ శ్యామల గోరి గారు అండ్ మా ప్రిన్సిపల్ అందరూ